ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 2 ఫిబ్రవరి 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా నిన్నటి రోజున భారీ కరెక్షన్ మనం చూసాము. నిఫ్టీ మనకి మార్కెట్లో కొంచెం అప్ టెండ్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ నుంచి 18,000 దగ్గర నుంచి 17,600 ఒక 500 భారీగా కరెక్షన్ జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మన మార్కెట్లో కొంచెం 4,500 పెరిగిన తర్వాత 42,000 దగ్గర నుంచి 40,000 వరకు 2,000 పాయింట్స్ ని అంటే హ్యూజ్ వాలటాలిటీ మనం చూడటం జరిగింది. మార్కెట్లో మనం ఈరోజు కూడా కరెక్షన్ జరగడానికే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి కొంచెం మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్లో ఫస్ట్ హాఫ్లో కొంచెం మార్కెట్లో ఏదైతే హెవీ వాలటాలిటీ ఉందో మ్యాక్సిమం 40,000 అంతకన్నా కిందకి వచ్చే అవకాశం లేదు. కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 40,500 ఓపెన్ అయినా అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంటే మాత్రం మనం యాక్చువల్గా మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి, బై చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మార్కెట్లో ఇంకా అదానీ గ్రూప్ ఏదైతే ఉందో, అదానీ గ్రూప్ షేర్లో ఉన్న సెంటిమెంట్ అయితే, లేకపోతే దాంట్లో ఉన్న బ్యాడ్ న్యూస్ అయితే ఏదైతే, ఓవరాల్గా అయితే మార్కెట్ 4,000 రూపీస్ దగ్గర నుంచి 2,000 రూపీస్ వరకు కూడా 50% కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అయిందో అక్కడ వరకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మార్కెట్లో ఏదైతే ఈ రోజు కూడా ఒక 100-200 పాయింట్లు మార్కెట్లో డౌన్ వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే నిన్నటి లో ఏదైతే ఉందో 1940 అక్కడ వరకు చిమించుగా 2,000 వరకు వచ్చిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ నవ్వితే అక్కడ నుంచి ఏదైనా సెకండ్ హాఫ్ లో టేక్ ఆఫ్ అయినా, లేకపోతే ఈ 1 or 2 డేస్ అలా కన్సాలిడేషన్ అయినా అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఉన్న సెంటిమెంట్ బాగా బలంగా ఉంటుంది, బాగా ఎక్కువగాను పబ్లిక్ అంతా కూడా ఎక్కువగా సెల్ చేసేస్తున్నారు కాబట్టి బాగా భారీగా కరెక్షన్ కూడా మనం నిన్నటి రోజు చూసాము. కాబట్టి చాలా మంది అదానీ షేర్స్ ని చాలా ఉన్నాయి, మరి అమ్మేయమంటారా లేకపోతే ఉంచమంటారా అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో మనం ఎప్పుడు కూడా స్టాండర్డ్ స్టాక్స్ లోనే మనం రికమెండ్ చేశాము. ఇప్పుడు దీన్ని మనకి ఈ ప్రైస్ లో ఒకవేళ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రైస్ లో మనం అంత స్పీడ్ గా అమ్ముకు లాస్ బుక్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం ఆచితూచి కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇలాంటి అన్సర్టెనిటీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయకుండా రెగ్యులర్ స్టాక్స్ లో మనం ఏదైతే స్టాండర్డ్ స్టాక్స్, టాప్ 10 స్టాక్స్, టాప్ 20 స్టాక్స్ చెప్తామో వాటిల్లోనూ స్టాండర్డ్ స్టాక్స్ లో మనం పెట్టుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కూడా టాటా స్టీల్ లాంటిది మార్కెట్ ఎంత కరెక్షన్ జరిగినా సరే టాటా స్టీల్ లాంటిది 120 ఎక్కడ దిక్కడానే అక్కడే ఉంటుంది. యాక్చువల్గా మనం 93-95 దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేశాము. ఇది 1 ఇయర్ లో అట్లీస్ట్ 50-80% వరకు కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఇంత మార్కెట్ కరెక్షన్ లో కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉన్నది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 640 వరకు వెళ్ళింది, 520 రూపీస్ వరకు కూడా వచ్చేది, 500 రూపీస్ వరకు కూడా. ఇలాంటి 500 దగ్గర నుంచి ఇలాంటి ఎక్వైర్ చేసుకుంటే 500 దగ్గర నుంచి ఇంకో 100 రూపీస్ పడినా సరే ఇబ్బంది లేదు, మళ్ళీ ఎక్వైర్ చేసుకోవచ్చు. మంచి స్టాక్స్ ని మనం మంచి కంపెనీస్ ని మనం ఇలాంటి కరెక్షన్స్ లో మనం దీన్ని క్యాష్ చేసుకుంటే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కానీ, అదేవిధంగా HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ కానీ, స్టాండర్డ్ ఏజ్ స్టాక్స్ L&T సిప్లా ఇలాంటి స్టాండర్డ్ ఏజ్ స్టాక్స్ ని మనం ఎప్పటికప్పుడు ఆల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి కంపెనీస్ ని మనం అక్వైర్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ లో మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున నిఫ్టీ కూడా మార్కెట్ లో ఒక టైం తీసుకుని అది ఒక కన్సల్టేషన్ ఫేజ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలోనే మనం మళ్ళీ ఎంటర్ అవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మార్కెట్ లో ఆప్షన్స్ కట్ట చేసుకోవాలి, ఎఫెక్టో పాలసీ ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో అది ఎక్కడి నుంచి మనకి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్నది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి దాని నుంచి మనకి ఇక్కడ కూడా మనం దీన్ని బట్టి కూడా మనం వెళ్తే నిన్నటి రోజున కూడా అదేవిధంగా మనకి ఎక్కడి నుంచి అయితే మనకి మార్కెట్ లో ఒక డైరెక్షన్ మనకి చూపిస్తుందో అక్కడి నుంచే మనకి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కానీ మనకి కంప్లీట్ గా మనం దాన్ని క్యాష్ చేయడానికి అవకాశం దొరికింది. నిఫ్టీ కూడా మనకి మార్కెట్ లో ఏదైతే వాటి యొక్క డిఫరెన్స్ కాల్ ఆప్షన్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ మనం బాగా క్యాష్ చేయడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ గా మీరు కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ కావాలనుకుంటే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఈజీగా తీయగలుగుతాము. ఆ జోన్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి ఏంటనేది అంతా కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున మనకి
క్రూడ్ ఆయిల్ కూడా చాలా బంపర్ ప్రాఫిట్ ను మనం తీయగలిగాము. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ కూడా ఒక 10 రూపీస్ ని మనం ఏదైతే 226 దగ్గర నుంచి మన 216 వరకు కూడా మనకి ఒక 10 రూపీస్ ని మనం ఈజీగా క్యాచ్ చేయగలిగాము. ఇవన్నీ కూడా కన్సిస్టెంట్ గా మనకు రావాలనుకున్నప్పుడు దీంట్లో జోన్ ఐడెంటిఫికేషన్ కొంచెం నేర్చుకుని ఇన్స్టాల్ చేసుకుని దీని ద్వారా మనం కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ లో తెలిసి తెలియక బేసిక్స్ కూడా తెలియక మార్కెట్ లో ఆప్షన్స్ లాంటివి చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇంకా పర్సనల్ గా మీరు దీని గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు కంప్లీట్ గా 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఆఫీస్కి వచ్చి 1-to-1 ట్రైనింగ్, 2 డేస్ లో ఫండమెంటల్స్, మార్కెట్ ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఎలా చూడాలి, ఎక్కడి నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది, టెక్నికల్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, క్యాండిల్స్ ని ఏం నేర్చుకోవాలి, దాంట్లో ప్యాటర్న్స్ ని ఏం అబ్జర్వ్ చేయాలి, ఎక్కడి నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుందని మనం అబ్జర్వ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి డీటెయిల్డ్ గా ఒక 1 మంత్ మెంటరింగ్ ఉంటుంది, 2 డేస్ పర్సనల్ క్లాస్ ఉంటుంది, అలాగే 1 మంత్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం ఉంటుంది. అలాగా ఒక 3-to-4 వీక్స్ లో మీరు ఈ మార్కెట్ లో హిడెన్ సీక్రెట్స్ అన్ని తెలుసుకోగలిగితే అక్కడి నుంచి మీరు ట్రావెల్ అవడానికి, కన్సిస్టెంట్ ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ దాని ప్రకారం చూస్తే దాన్ని ప్రకారం చేయొచ్చు. అంతే తప్ప అన్నెసరీగా ఆప్షన్స్ లో చేసి డబ్బులు అయితే పాడు చేసుకోవద్దు. అదేవిధంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కండిషన్ ప్రకారం నేను నిఫ్టీ చాచా యాప్ లో మనం ఇచ్చే రికమెండేషన్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.